మూడు కాలాలకు చెందినటువంటి కవులను గురించి స్మరించుకోవడానికి ఈరోజు మనం కలిసాం. మహాకవి గురజాడ గారి 160 జయంతి జరుపుకోవడం, వ్యామన పద్యాలకు చిన్నారులు ఇచ్చిన చిత్ర రూపాలను వీక్షించడానికి జాషువా సాంస్కృతిక వేదిక వారు మనందరినీ కూడా ఈరోజు ఒక చోటకు చేర్చారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాలను రూపొందించడంతో ఈ బాలోత్సవ భవన్ ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడ ప్రారంభించారో అది నెరవేరుతుందని మనం ఈ సభముఖంగా చెప్పొచ్చు. అయితే ఈ చిత్రకళ పోటీలు అంటే రెగ్యులర్గా జరిగే చిత్రకళ పోటీలు లాంటివి కాకపోవడం, వ్యామన పద్యాలకు కేవలం 4 లైన్లు కూడా విశ్వదాభిరామ వినిరోయామ తీసేస్తే 3 లైన్లు కూడా 10-15 పదాలు మాత్రమే ఉంటాయి. అయితే జనరల్గా అంటారు 10-20 పేజీలు లేదా 1000 మాటల్లో చెప్పలేని భావాన్ని ఒక చిత్రంలో చిత్రకారుడు బంధించి దాన్ని చాలా సూక్ష్మంలో చూపించేస్తారు అనే నానుడు ఉంది. కానీ ఈ పోయమ్స్ తీసుకునేటప్పటికి 10-15 మాటలు ఉన్నాయి. ఆ మాటల్ని ఒక చిత్ర రూపం కల్పించాలంటే చిత్రకారుడు చాలా పరిణితి చెందిన ఉంటేనే కానీ సాధ్యం కాదు. అంతటి గొప్ప భావాన్ని చాలా సులువైన చాలా మామూలు మాటల్లో మరి వేమన గారు మనకి పద్యాల రూపంలో అందించారు. అయినప్పటికీ కూడా బాలలు చేసినంత వరకు కూడా 100కు పైగా ఎంట్రీలు వచ్చినాయి. వాళ్ళలో కూడా చాలామంది ప్రయత్నం చేశారు, కొంతమంది సఫలీకృతమయ్యారు. వాళ్ళందరికీ కూడా అభినందనీయులు. ఈరోజు ఈ చిత్రకళా పోటీల్లో బహుమతులు అందుకోబోతున్న చిన్నారులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఇంతటి మహా కార్యక్రమంలో జాసువా సాంస్కృతిక వేదికతో పాటుగా ఫోరం ఫర్ ఆర్టిస్ట్ 64kal.com కూడా సంయుక్తంగా నిర్వహించే అవకాశాన్ని కల్పించిన జాసువా వేదిక వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.